హాయ్ నమస్తే అండి. సోను సుద్ వార్తాపత్రికల్లో చూసినా, టీవీ ఛానళ్ళలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. గూగుల్ సెర్చ్లో కూడా దాదాపు ఇదే పేరు ప్రజెంట్కి ట్రెండ్ అవుతుంది. ఇండియన్స్ ఎక్కడ ఉన్నా, వేరే దేశాల్లో ఉన్నా ఈ పేరుని సెర్చ్ చేస్తున్నారు. అసలు ఎవరు సోను సుద్, ఏంటి అనే బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం అందరు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఎందుకంటే సోను సుద్ అటువంటి సహాయం చేశాడు. దాదాపుగా ఏ రోజైతే మన ఇండియాలో లాక్డౌన్ మొదలైందో అప్పటి నుంచి సోను సుద్ అలసిపోకుండా అందరికీ సహాయం చేస్తున్నాడు. అసలు సోను సుద్కి ఏంటి సంబంధం? రాజకీయాల్లో లేడు, ఒక ఆర్టిస్టు, ఒక సాధారణమైన విలన్ ఇంత సేవ చేస్తున్నాడేంటి అనేది ఇదొక పెద్ద చర్చ. అంటే అతను అలా స్పందిస్తున్నాడు ఇన్ని రోజులుగా, దాదాపు లాక్డౌన్ నుంచి కూడా, లాక్డౌన్ ఎత్తేసినప్పుడు కూడా, ఎత్తేసి చాలా నెలలు అయినప్పటికి కూడా, ఇంకా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అతను స్పందిస్తూనే ఉన్నాడు. అతను అంత కమిట్మెంట్గా చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అసలు సోను సుద్ని పోడ్చిన వాళ్ళు నేను తప్పు పెట్టను. ఎందుకంటే సోను సుద్ చేసిన పని గొప్ప పని, అది ఎవరు చేయలేదు. చేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో నిరంతరం చేసేవాళ్ళు ఉండాలని నేను కూడా మీకులాగా నేను కూడా అభిప్రాయపడుతున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సోను సుద్ని పొగిడిన వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలను కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దర్శక నిర్మాతల్ని, టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం బండబూతులు పెడుతున్నారు. అంటే ఊహించిన రీతిలో బండబూతులు పెడుతున్నారు. సో తిట్టడం పైన నేను కేవలం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకు తిడుతున్నారు, ఎందుకు అనేది మాత్రం నేను దానికి మీకు వివరణిస్తాను. సోను సుద్ అనే గురించి మనం వెళ్దాం. తిట్టడం కరెక్ట్ కాదని, ఎందుకంటే బండబుద్ధి తిట్టాల్సిన అవసరం లేదు. అదే నేను ఒక విషయం మిమ్మల్ని కూడా అడుగుతాను ఈ సందర్భం కాబట్టి. అదే పొలిటీషియన్స్, మనం ఓట్లేసి గెలిపించిన పొలిటీషియన్స్ పని చేయకపోతే పట్టించుకోం, మన అధికారులు పట్టించకపోతే పట్టించుకోం, మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాం వాళ్ళు హెల్ప్ చేయకపోతే పట్టించుకోం, మన పక్కన వారు ఉంటే పట్టించుకోం, మనం కూడా పట్టించుకోం. ఎందుకంటే ఒకసారి చేస్తాం, రెండోసారి చేస్తాం, మూడోసారి, నాలుగోసారి చేస్తాం, ఐదోసారి చేస్తాం, అది మనస్సాక్షి తెలుసు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, విమర్శించిన వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు నేనేంటి అనేది. డబ్బులు ఉన్నోడే కాదు, డబ్బులు 10 రూపాయలు ఉన్నాడు కూడా 1 రూపాయి సాయం చేసుకోవచ్చు, కానీ చేయలేరు. కానీ అది సోను సుద్ మాత్రమే చేయగలడు. అందుకే సోను సుద్ని యునానిమస్గా అందరం కూడా అతని సేవకి అందరూ కూడా తల వంచి నమస్కారం చేస్తున్నారు. నిజంగా నేనైతే మాత్రం ఆయన నాకు ఎదురుకుంటే పాదాలకు నమస్కారం చేస్తాను, ఎందుకంటే అంత గొప్ప సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు మైగ్రెంట్ లేబర్స్ని ఎక్కడి నుంచి, అంటే బస్సుల ద్వారా కానీ, ఏరోప్లేన్ల ద్వారా కానీ, రైల్వే ద్వారా కానీ, ఎక్కడికక్కడ పంపించిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. సొంత డబ్బులతోటి ఆయన సొంత లాడ్జిని కూడా ఆయన ఇప్పటికి కూడా హెల్త్ వర్కర్స్కి, హెల్త్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం, దానికి సంబంధించిన వాడుకో అని చెప్పడం ఇంకా చేస్తున్నాడు. రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జాబ్ చేయించే ప్రయత్నం కావచ్చు, రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు ఒక బామ్మగారికి స్కూల్ పెట్టించే పని కావచ్చు, ఒక 3 అనాథల తల్లిదండ్రులు కోల్పోయినటువంటి 3 పిల్లల్ని కూడా ఆయన చేర తీయడం కావచ్చు, ఆయన ట్యాగ్ చేయగానే ఎవరో తెలిసిన కావచ్చు, అది చేయగానే ఆయన స్పందించిన విధం కావచ్చు. ఇటువంటి విషయాలకి కేవలం మనం కొన్ని ఉదాహరణలు మాత్రం, ఆయన ఎన్నో చేశాడు. మీడియాకి తెలుసుకొని తెలియకుండా చాలా వరకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన అలసిపోలేదు, అలసిపోలేదు, అలసిపోలేదు. ఇదంతా బాగానే ఉంది. నేను కానీ మన హీరోలు తిడుతున్నారు మన అనేది నేను చెప్పదలుచుకున్నా. నేనేమంటానంటే తిట్టండి, నేను తిట్టినందుకు కూడా తప్పాను, తిట్టండి. కానీ మనం ఓట్లేసి గెలిపించిన పొలిటీషియన్స్ని మనం ఎందుకు తిట్టట్లేదు, ఎందుకు అడగట్లేదు? మనం ఎందుకంటే వాళ్ళు ఏమైనా దాడి చేస్తారు, ఒక అదో భయం ఏమో కావచ్చు. మనం వెళ్ళాం, మనకు లీగల్ వెళ్ళే రైట్ అన్నిటికీ ఉంటుంది, కానీ స్పందించాం. అధికారుల మీద వెళ్ళే స్పందించాం, మాకు ఎందుకులే అనుకుంటాం. అదే సోను సుద్ని చేశారు, కానీ ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళు స్పందించారు కాబట్టి. నేనేమంటానంటే హీరోలు తిట్టినందుకు అది మేము ప్రయాణం తిట్టండి, కాకపోతే హీరోలు కూడా హెల్ప్ చేశారు, ఏమేమి చేశారు ఏంటి అనేది కూడా నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. దానికంటే ముందు మనకొన్ని విషయాలు, సోను సుద్ కూడా ఇంత హెల్ప్ చేశాడు. సోను సుద్ ఎక్కడో వాళ్ళు కాదు, కానీ సోను సుద్కి తెలుగు వాళ్ళకు చేసే బాధ్యత ఉంది, తెలుగు ఆడియన్స్కు, తెలుగు ప్రజలకు. ఎందుకు అని మీరు అడగచ్చు. అవునండి, ఒక పరభాష నటుడిని తెలుగు ఇండస్ట్రీ ఆదరించింది, ఇది గొప్ప విషయం. తెలుగు హీరోలు కూడా ఆదరించారు, అంతే వాళ్ళ దగ్గర చేసే వాళ్ళు కూడా ఆదరించారు, తెలుగు సంస్థ దర్శక నిర్మాతలు కూడా గుర్తించారు ఒక టాలెంట్ ఉందని చెప్పేసి.
దాదాపు ఆయన 30 సినిమాల పైన చేశాడు తెలుగులో 2000 నుంచి ఇప్పటి వరకు కూడా. అనే కాలంలో ఆయన సెలెక్ట్గా చేస్తాడు, ఆయన చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే ఆయన చేసిన సినిమాలన్నీ మెయిన్ విలన్గా చేసినవి. అంటే దగ్గర దగ్గర హీరోకి దగ్గర ఉన్న రెమరేషన్ ఉంటుంది, మెయిన్ విలన్స్కి తక్కువే ఉండదు. అటువంటి పరిస్థితిలో నటించాడు ఆయన. అంటే మనం అడిగే హక్కు ఉంది, ఆయన చేసే బాధ్యత కూడా ఉందని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా. అయితే ఈ మధ్యన ఏంటంటే, ఎందుకంటే 20 సినిమాలు చేశాడు, ప్లస్ దీని మీద చాలామంది ఆదరించారు, డబ్బులు సంపాదించాడు, దాంతోపాటు హెల్ప్ చేశాడు, ఓకే బాధ్యతగా చేశాడు, నేను దాన్ని తప్పనట్లే. కానీ అది గొప్ప మనసు, ఇంకా చేస్తూనే ఉన్నాడు, అది సంబంధం లేకుండా చేస్తున్నాడు అనేది అంట. మన హీరోలను కూడా తిడుతున్నారు, దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎవరెవరు చేశారు అసలు ఎవరు ఏంటి అని. అయితే ఇంకో విషయం, మీరు సోను సుద్ని పొగిడారు, కానీ నేను కొన్ని క్వశ్చన్ ఇస్తాను. సోనుద్దును సుద్దును పొగిడారు, సోను సుద్దు చేశాడు, అది గొప్ప విషయం. ఎవరు చేయడు అలాగే చాలా, మనం ఈ ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే తక్కువ, ఎందుకంటే అంత గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా ఎన్నో ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలంటే నాటి జోక్. సోను సుద్దుని గౌరవించే ప్రతి ఒక్కరిని అడుగుతాను, మీరు సోను సుద్దు తెలుగులో హీరోగా త్వరలో సినిమాలు వస్తాయి, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అంటే సారీ ఈ కరోనా ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, దాని వ్యాక్సిన్ మందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా తెలుగులో కొంతమంది ప్రొడ్యూసర్లు హీరోలు, హీరోలు కాదు దర్శక నిర్మాతలు ఆయన్ని హీరోగా పెట్టి తీస్తారు. మీరు ఎంతమంది సక్సెస్ చేస్తారండి? తెలియను, ఎందుకంటే మనకు మెసేజ్లు నచ్చవు, మంచి మెసేజ్లు నచ్చవు, మనకు పాటలు కావాలి, డ్యాన్సులు కావాలి, ఆ హీరో హీరో సంపాదించుకుంటాడు. ఎవరు చూడమన్నారండి ఈ సినిమాలు? వాళ్ళు చూడమంటారా? అదో వ్యాపారం చేసుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం, ఏది డ్యాన్సులు బాగుంటే చేస్తాం, ఆడ మంచి మెసేజ్ ఇచ్చినట్టు చూడడం. మనకు అవసరం లేదు మెసేజ్లు, మనకు డ్యాన్సులు ఉంటే కాదు, అది ఉంటే బాగుండు, ఆ లిప్ లాక్ పెట్టుకున్నాడా, ఇది పెట్టుకున్నాడా, ఇది పెట్టాడా, ఇది మాత్రం చూస్తాం. ఎందుకంటే అది జనాలు మరి ఎందుకు వస్తాయి, వాటికి రెవెన్యూ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అయ్యే చూస్తున్నారు. వాళ్ళు ఏ రోజైతే మీరు హెల్ప్ చేసే వాళ్ళని మేము చూస్తాము, హెల్ప్ చేసే వాళ్ళకు ప్రజలకు అండకుండా వాళ్ళకి చూస్తాము, మీరు సంపాదించిన ఇంత ఇస్తేనే చూస్తాము అని ఎవరన్నా ఛాలెంజెస్, చాలామంది సినిమాలు రిలీజ్ చేస్తుంటారు అప్పుడప్పుడు మనం వింటుంటాం, ఇంతవరకు ఇంత ఇస్తాను, ఇంతవరకు ఇంత ఇస్తాను, ఆ సినిమాని ఆదరించమే. మనకు అంత టైం ఉండదు, ప్లస్ ఎందుకంటే మనకెందుకు లేదంటాం. సో నేనేమంటానంటే అక్కడదా కాకుండా సోను సుద్ హీరోలో వస్తున్నాడు. మన సోను సుద్ రియల్ హీరో కదా, రియల్ లైఫ్లో విలన్ కావచ్చు, రియల్ లైఫ్లో హీరో, అది వాస్తవం. సినిమాలు కూడా త్వరలో అతని హీరోగా తెలుగులో 10 సినిమాలు దాకా వస్తాయి. దాంట్లో ఒక్క సినిమాని మీరు హిట్ చేస్తే ఇంత కామెంట్ చేసిన వాళ్ళు, బండబుద్ధులు తిట్టిన వాళ్ళు మీరు ప్రమోట్ చేయండి, వదిలేరు. చాలామంది అంటున్నారు ఈ జనం కూడా, మనం కూడా ఆయన హీరోగా నిలబెట్టగలిగితే ఇక్కడ షూటింగ్ చేసేవాడు ఇప్పుడు నిర్మాత ఖచ్చితంగా ఒక 500 మంది చేస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు బాగుంటారు, 10 సినిమాలు చేస్తే ఒక 5000 మంది, అంటే ఒక రకాలుగా కొన్ని యూనిట్లకు పనిచేసి దొరుకుతుంది. ప్లస్ అతను హీరోగా నిలబడితే సేవ ఇక్కడతో ఆపడు, ఆయనకు మంచి రెమ్యునరేషన్ వస్తుంది, మంచిగా ఇంకా హెల్ప్ చేస్తాడు. అది దృష్టిలో పెట్టుకొని మనం ఆయన హిట్ చేయగలితే. కానీ నేను అనుకుంటానంటే మీరు చెయ్యరు, ఎందుకంటే ఏదో చేస్తాడు సోను సుద్ కూడా మెంటాలిటీకి ఏం చేస్తాడంటే మంచి మెసేజ్ ఇద్దామని ఒక సినిమా చేస్తాడు. ఎందుకంటే పాటలు డ్యాన్సులు అయ్యి లిప్ లాక్లు అయి ఉండవు, ఎందుకంటే దాదాపు వాళ్ళ వ్యక్తిత్వం బట్టి సినిమాలు కూడా ఉంటుంటాయి, మ్యాక్సిమం దగ్గర దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏమైనా మెసేజ్ ఇద్దాం, ఏదైనా సమాజాన్ని చెప్దాం అని అనుకోవచ్చు, అవి సినిమాలు చూడడం, మనకు అవి ఉంటేనే చూస్తారు. సో నేనేమంటానంటే సోను సుద్ని విమర్శించడం కానీ, సారీ సోను సుద్ని గౌరవించండి, పొగడండి, సోను సుద్ని చేసిన హెల్ప్ని కీర్తించండి, కానీ మిగతా వాళ్ళని తిట్టకండి. మిగతా వాళ్ళని తిట్టండి కానీ ఒక చెప్పండి, ప్రశ్నించండి, అడగాలి, దానిని తీసుకురావాలి ఒక రకంగా. తిట్టంగానే అయిపోయిందంటే వాళ్ళు ఏం చేశారో ఏం తెలుసు మీకు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏం తెలుసు మీకు. సినిమా నాకు తెలిసి, నేను ఒక సినిమా జర్నలిస్ట్గా, సక్సెస్ రేట్ చాలా తక్కువ సినిమా ఇండస్ట్రీ తెలుగులో. 100 సినిమాలు తీస్తే 10 సక్సెస్ అయితే గ్రేటే, ఒక 20 వేసుకోండి యావరేజ్ కూడా, 20 అయితే మిగతా 80 సినిమాలు 70 సినిమాలు అంతే, ఏం డబ్బులు రావు, ఎవరు చూడరు, పైరసీ చిన్న సినిమాలను అసలు ఎవరు కనీసం థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి కూడా ఉండదు. ఇక డిజిటల్ మార్కెట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్లో ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇక్కడ ఎవరుంది, మళ్ళీ పొలిటీషియన్సే. ఇండస్ట్రీలో జరిగే వాటిని కూడా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, అధికారులు వీళ్ళందరూ కూడా దృష్టి సారించి దాన్ని గాడిని నడితే మనం కూడా ఉంటాం, కానీ మనకు పట్టింపు లేదు. నేను ఎందుకంటానంటే మీరు విమర్శించిన దానికి తప్పు అనట్లేదు, విమర్శించండి, అది మీ ఇష్టం, మీ హక్కు. ఎందుకంటే చూస్తే చూడండి లేకపోతే లేదు. సోను సుద్ సినిమాగా హీరోగా సినిమాలు వస్తాయి, అది హిట్ చేయండి. నేను అనేది ఏంటంటే ఇదే రెవల్యూషన్, ఇదే తెగింపు, ఇదే ఎంకరేజ్మెంటు, ఇది
ఇట్లానే మీరు స్పందించినట్లు అక్కడ కూడా ఆయన నిలబెట్టగలిగితే మంచిగా వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో మామూలుగా ఉంటాం మనం మర్చిపోతాం మనం, ఎందుకంటే చాలా విషయాలు ఇట్లా ట్రెండ్ అవుతుంటాయి, ఆ నాలుగైదులు ఉంటే తర్వాత మర్చిపోతాం. చాలా ఎంతోమంది చేసిన త్యాగాలు కావచ్చు, ఎంతోమంది చనిపోవచ్చు కావచ్చు, ఇంకా మంచి విషయాలు కావచ్చు, ఆ విషయం కావచ్చు. ఆ వారం 10 రోజులు మా అంటే 1 నెల రోజులు అట్లా ట్రెండింగ్లో ఉంటాయి, మాట్లాడుకోవడం వదిలేస్తే మర్చిపోతాం. నేను ఎందుకు అంటే ఇది మర్చిపోతాం, ఇది కూడా సోను సుద్దు కూడా మర్చిపోతాం. రేపు ఎప్పుడు అయిపోయింది అనుకుంటే సోను సుద్దు అది చేసేటంటే అవునంటే అప్పుడు విన్నాం అనే మాట వస్తుంది, కానీ మళ్ళీ అది గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు. అది ఈ వీడియో చూసే వాళ్ళకి కావచ్చు, విమర్శించే వాళ్ళకి కావచ్చు, ఎవరికి వచ్చు అంటే అక్కడితో పోయింది. అది ఏమంటారంటే సోను సుద్దుని ఇంకోసారి అది గుర్తుపెట్టుకుని సోను సుద్దు లాంటి హీరో హీరోగా వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసి సోను సుద్దు హీరోగా కొన్ని సినిమాలు ప్లానింగ్ జరుగుతున్నాయి. అతను ఒప్పుకుంటాడు కాబట్టి ఆ సినిమాలు వచ్చినప్పుడు చూసి ఏ విధంగా ఆదరిస్తారో చూద్దాం. అప్పుడు కూడా ఇది ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం, ఎందుకంటే అప్పుడు ఉన్న కలెక్షన్స్, ఎందుకంటే ఆయన రీల్ ఇంత అంత అని చెప్పేసి మనం పొగిడాం కదా. అదొకటి చేయండి, మిగతా తిట్టండి. తిట్టగలిగితే ఎవరినైనా లీగల్గా తిట్టేవాళ్ళని తిట్టండి, ఈ మార్పు మంచిదే, మన హీరోలకు కూడా రావాల్సిందే. కాకపోతే చేస్తున్నారు, చాలామంది చేశారు. వాళ్ళు మనకు కొంత మీడియా తెలిసి కొంత తెలియక కొంత కొన్ని ట్రస్టుల ద్వారా చేస్తున్నారు. వాళ్ళ సినిమా లాస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి ఉంది, అది కూడా ఇచ్చిన వాళ్ళే. జనాలు చూడకపోతే రాదు, అదే జనాలు ముందే నాకు హెల్ప్ చేస్తేనే చూస్తాం, అదే జనాలు మీరు సంపాదించిన కొంత అమౌంట్ మనం ప్రజలకు ఇస్తేనే చూస్తామని చెప్తే బాగానే ఉంటుంది, కానీ అటువంటి పరిస్థితి లేదు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే సోను సుద్దు గురించి పోడే క్రమంలో మిగతా వాళ్ళు తిడుతున్నారు, అది ఒక విధానం పద్ధతి కాదు, తప్పనే నా ఉద్దేశం. సోను సుద్దుని విలన్గా ఉన్నాడు, ఇప్పుడు హీరోగా వస్తాడు రియల్ లైఫ్లో కూడా, రియల్ లైఫ్ హీరోనే రియల్ లైఫ్లో కూడా హీరో వస్తాడు, ఆయన ఆదరిద్దాము, ఆయన సినిమాలని హీరో చేద్దాం, మంచి హీరోని చేసి ఆయన రుణం తీసుకుందాం. తెలుగు ప్రజలు కావచ్చు, మన ఉన్నటువంటి చాలామంది హెల్ప్ చేసిన, ఎందుకంటే అతను చేశాడంటే అట్లాంటి వాళ్ళని నిలబెట్టగలిగితే ఇంకా 10 మంది చేయగలుగుతాడు, ఇంకా మంది 10 మంది మన సహాయం చేయకపోవచ్చు. కానీ సినిమా చూసైనా అతని ప్రమోషన్ చేసైనా మీ ఫేస్బుక్లోనూ మీ ట్విట్టర్లో ఉన్నా ఆ సినిమా ప్రమోషన్ చేసినా అని చేయగలిగితే ఆ సినిమా నిలబడితే 4కి 4 డబ్బులు వస్తే వాళ్ళు చేస్తారు, మంచి పని ఉంటుంది, అది కూడా హెల్పే. మీరు 10 రూపాయలు ఇవ్వకపోవచ్చు, సాయం చేయకపోవచ్చు, కానీ ఒక మంచి మాట 4 చేరడంలో తప్పులేదు. సో సోను సుద్దుని మనం రియల్ లైఫ్లో కూడా హీరోగా చూద్దాం, అతన్ని రియల్ లైఫ్లో కూడా హీరోగా నిలబెట్టి 4కి అవకాశాన్ని కల్పిద్దాం, నిలబెడదాం. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ మర్చిపోతారండి. నేను ఎందుకంటే ఇలాంటి చాలా చూశాను, ఏదో విషయాన్ని సరికల్లా సంతోషకరం ఉన్నారు, ఆయన చేశారు దేశం సేవ చేశారు, చనిపోయారు, మర్చిపోయారు, ఆ తర్వాత ఇంకో చనిపోయారు, కానీ కొంత ఎవరు పట్టించుకోలేదు, దాని గురించి చేయలేదు, అంతే అయిపోయింది. అంటే అక్కడితో అది అయిపోతుంది, కానీ వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి ఇట్లాంటి గొప్ప గొప్ప దానాలని వాటిని ఎప్పుడు చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ ఇప్పుడు ఆయన ఉన్నాడు, సినిమాలు చేస్తారు, సినిమాల ద్వారా ఆయన ఎంకరేజ్ చేయాలి, ఆ ద్వారా ఆయన హెల్ప్ అవుతుంది. ఈ అన్ని విషయాలు మీరు దృష్టి పెట్టుకొని చేస్తారని అనుకుంటున్నాను. తిట్టేవాళ్ళు కూడా తిట్టండి, కానీ కొంచెం సభ్యతగా తిట్టి పోండి, అంత అవసరం లేదనేది ఈ ఒక వీడియో ఉద్దేశం. ఏంటంటే ఆయన్ని సోను సుద్ గారిని పోడే క్రమంలో మిగతా వారిని తిట్టడం అనేది సరైన పద్ధతి కాదనేది నా అభిప్రాయం. సో మీరు పాటిస్తారని చూస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే అసలు తెలుగు ఇండస్ట్రీ, తెలుగు హీరోలు, దర్శక నిర్మాతలు ఏమి హెల్ప్ చేశారు, అసలు హెల్ప్ అయినా వాళ్ళు ఏం చేశారు అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. వాళ్ళు సిపిఎం కేర్కి ఎంత ఇచ్చారు, సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంత ఇచ్చారు, వాళ్ళు ఎంత చేస్తున్నారు, వాళ్ళ ట్రస్ట్లు ఏంటి, వాళ్ళ లాస్లు ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళ ఆస్తుల గురించి మనం మామూలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇంకో వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఆ వీడియో ద్వారా మేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మరిన్ని మంచి వీడియోలు కావాలనుకుంటే మా ఏ1 ఛానల్ చూస్తుండండి, మా అభిప్రాయాలు షేర్ చేసుకుంటాము. మరిన్ని మంచి ఇంటర్వ్యూలు, మంచి అనాలిసిస్లు, మంచి వీడియోల కోసం ఏ1 ఛానల్ చూస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.